దిష్టి తీయండి మారిపోవాకే. అయ్యా ఏదో పట్టింది అబ్బుదుగో అయినా అయ్యా ఏదో పట్టింది రా నీకు. దరిద్రం దరిద్రం దిష్టి అమ్మాయిలతో చేసే ఛాన్స్ ఉంది. బట్ కానీ ఏంటంటే నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏంటంటే మీరంతా ఇంట్లో ఉన్నప్పుడు ఆలోచించుకోండి, కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఇటువంటి ప్రాబ్లం గురించి ఆలోచించబాకండి. నా కాళ్ళ కింద నించెళ్ళింది. సో నాకు ఇంకేమైనా శని ఇట్లాంటి ఏమైనా ఉంటే పోయేదానికి ఏమైనా మార్గాలు ఉంటే. ఏంటి మమ్మీ ఎవడు ఆ రోజు హెల్ప్ చేశారు, థ్యాంక్స్ కూడా చెప్పలేం మీకు. నా బాధ ఏంటంటే దేశాలంతా తిరిగినప్పుడు ఏం కాకుండా ఈ ప్లేస్ లోనే 2 సార్లు అవడం అదే నాకు కొంచెం బాధగా అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ లో పోలీసు అన్న వాళ్ళు అయితే ఉన్నారు. మన బ్యాగ్ లో 10 కోట్లు ఉన్నాయి ఎలక్షన్ ఫండ్. సో మనం వెళ్ళిపోదాం, మనల్ని చెక్ చేయాలి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్ వీడియోస్ మీరు నా వీడియోస్ కానీ చూసుంటే నేను మనం లక్షద్వీప్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో లక్షద్వీప్ నుంచి మనం నెల్లూరు కూడా రావడం అయితే జరిగింది. వచ్చి కూడా దాదాపు ఒక 10 డేస్ అవుతుంది, ఎటువంటి వీడియోస్ కూడా అయితే షూట్ చేయలేదు. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ రోజు ఏంటంటే యాక్చువల్గా మీరు అబ్జర్వ్ కానీ చేస్తే మనం బైక్ రైడ్స్ అనేవి అసలు తగ్గించేసాము. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు జూన్లో ఏమో యాక్సిడెంట్ అయింది. జూన్లో యాక్సిడెంట్ అయిన తర్వాత నేను వెళ్ళింది ఒకే ఒక రైడ్కి, అది కూడా అక్టోబర్లోనో సెప్టెంబర్ ఎండింగ్లోనో మనం లద్దాఖ్కి అయితే వెళ్ళాం. దాని తర్వాత వరల్డ్ కప్ అంతా మనం ఏంటంటే బైక్లో తీసుకోమని కానీ కొంచెం ఏంటంటే బైక్ కూడా ప్రాబ్లం అయ్యి సో దాన్ని కూడా అయితే పక్కన పెట్టా. దాని తర్వాత అయోధ్య అని దాని తర్వాత ఇప్పుడు లక్షద్వీప్ అని ఎటువంటి మనం బైక్లో బ్లాగ్స్ అయితే చేసింది లేదు. ఇంకేంటంటే బైక్లో లాంగ్ రైడ్ వెళ్దామని చెప్పి ఇంకా ఫిక్స్ అయితే అయ్యాను. దానికంటే ముందు ఏంటంటే నాకు జూన్లోనో జూలైలో యాక్సిడెంట్ అయితే అయింది కదా. సో యాక్సిడెంట్ నాకు ఒక ప్లేస్లో అయితే ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి నేను ఒకటైతే చెయ్యాలనుకుంటా ఉన్నా. అది ఏంటి అనేది మనం బైక్లో వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. ఏదైతే నాకు యాక్సిడెంట్ అయింది కదా అదే ప్లేస్లో మొన్న రీసెంట్గా కూడా ఒక చిన్న ప్రమాదం అయితే జరిగింది. స్నాప్ తీస్తున్నావా? ఏ సల్మాన్ ఎన్ని రోజులు అయింది వీడియోస్లోకి వచ్చి? దగ్గర 2 మంత్స్. 2 మంత్స్ పైన నేను మంచిరెడ్డి బ్లాగ్స్ కలిసి 2.5 మంత్ అయితే అవుతా ఉంది. నీ ఛానల్లో మొన్న వచ్చాను నేపాల్ అప్పుడు. అవును, మన వాళ్ళందరూ కూడా సల్మాన్ కి అయితే రంజాన్ శుభాకాంక్షలు చెప్పండి. ఇంత ఎండలో కూడా ఏంటంటే మనోడు రైడ్ నుంచి వచ్చిన తర్వాత కూడా రోజా అయితే ఉంటా ఉన్నాడు. అప్పుడు యాక్సిడెంట్ అయింది కదా సేమ్ ప్లేస్ లోనే ఇంకోటి అయితే అయింది. నాకేంది ఆ ప్లేస్ లోనే ఎందుకు జరుగుతుంది నాకు అర్థం కావట్లే. చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. దరిద్రం దరిద్రం దిష్టి. ఆ దరిద్రం దిష్టి పోయేదానికి ఏదైతే నాకు యాక్సిడెంట్ జరిగింది కదా, 1 టైం కాదు 2nd టైం కూడా అయితే అయింది. అది యాక్సిడెంట్ కాదు, ఒక రకమైనది అయితే అయింది. అది ఆడికి వెళ్ళిందో చెప్తా. ఆ ప్లేస్కి వెళ్ళి ఆ దరిద్రం దిష్టి అదంతా పోయేదానికి ఒక కార్యక్రమం అయితే చేయబోతా ఉన్నాను అక్కడ. మొన్నటిదా బెంగళూరు పోయి వచ్చినావు, ఏమేం చేసినావు మా బెంగళూరులో? ఊరికి తిరిగేసి వచ్చానన్న. సరే వెళ్దామా? మా ఎండలు మామూలుగా లేవయ్యా. ఏప్రిల్ ఈ రోజు డేట్ 2nd కదా, ఏప్రిల్ 2 ఈ రోజు ఎండలు అయితే మామూలుగా లేవు. ఏప్రిల్ మే అయితే మాత్రం ఇంకా భయంకరంగా ఎండలు అయితే ఉంటాయి. రైడ్ కూడా ప్లాన్ చేయాలనుకుంటున్నాం, ఏమవుతుంది ఏమో చూడాలా. గాయ్స్ ఎండలు అయితే చింపేస్తున్నాయి, గాయ్స్ వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఫోన్ అయితే అయిపోయింది. బైక్ వేసుకొని ఏదైతే మనకి అప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదా, సో అక్కడికైతే వెళ్తా ఉన్నాం. అది మనకి నేషనల్ హైవే 16 మొనుబోలు దగ్గర కాగితాల్పూర్ అనే ప్లేస్ అయితే ఉంది. అక్కడ మనకి యాక్సిడెంట్ అయితే జరిగింది. మా ఎండలేంద్ర నాయన మామూలుగా లేవు. హెల్మెట్ వేసుకుని ఉన్నా కూడా లోపలేందో ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు అయితే ఉంది. ఆ విధమైన వేడైతే ఉంది హెల్మెట్ లోపల కూడా. ఒక పైసా తక్కువ 110 రూపాయలు, పైసా తక్కువ 110 రూపాయలు పెట్రోలు. మొన్న ఏదో తగ్గించారు కదన్నా, అంతేనా? 112 రూపాయలు అంటే 2 రూపాయలు తగ్గించారు. ఏందో అసలు మనం అర్థం కావట్లే, నోట్లో నుంచి మంచిగా యాక్టివ్గా మాటలైతే రావట్లే. ఏందంటో రీజన్? మనమేంది ఇప్పుడు అమ్మాయిలతో ఇమ్మాయిలతో మనం చేయలేకపోతే అడ నాకు ఛాన్స్ ఉంది, అమ్మాయిలతో చేసే ఛాన్స్ ఉంది. బట్ కానీ ఏంటంటే నాకు మనకంత అదే ఏదో ఇన్సెక్యూరిటీ షై ఫీలింగ్ ఉంటుందా, మన వల్ల కాకపోయేది. చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉన్నాడు గాయస్. అసలు ఏ టైంలో ఏమవుద్దో కూడా ఏమీ అర్థం కావట్లేదు. అసలుకి అసలు యాక్సిడెంట్ అయ్యే అంతా కూడా ఉండదు, బట్ కానీ యాక్సిడెంట్ అయ్యి చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ దయచేసి తాగి రైడ్ చేయకండి అండాలా. నీ మైండ్లో మీకు ఎన్నన్న ఆలోచనలు అయితే ఉండొచ్చు, ఆ ఆలోచనలు పెట్టుకొని దయచేసి బైక్ రైడ్స్ అయితే చేయవాకండి. అసలు బైక్ అనేది తీగాకండి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏంటంటే మీరంతా ఇంట్లో ఉన్నప్పుడు ఆలోచించుకోండి, కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఇటువంటి ప్రాబ్లం గురించి ఆలోచించు బాకండి. పర్టికులర్గా మీరు బైక్ రైడ్ చేస్తున్నా కార్ డ్రైవింగ్ చేస్తుంటే కన్ఫామ్గా ఎటువంటి ఆలోచనలు మీ మైండ్లోకి రానికుండా ఏదైతే మీరు వెళ్తున్నారు కదా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ రోడ్లో ఏమన్నా అడ్డంగా వస్తున్నాయో చూసుకుంటే అయితే వెళ్ళండి. ఎటువంటి ఆలోచనలు కూడా మీ మైండ్లోకి అయితే తీసుకురాని కాకండి. చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళు కూడా అయితే ఉన్నారు యాక్సిడెంట్స్ అవి. సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలా అంటే చాలా బాధగా అయితే ఉంది. అండ్ నేను యాక్చువల్గా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే జరుగున్నాయి, అవన్నీ ఏంటంటే నేను యూట్యూబ్లో పెట్టలేకపోతున్నాను. సో నా ఇన్నర్ ఫీలింగ్ మీరు అర్థం చేసుకోండి.
చేసుకుని జాగ్రత్తగా రోడ్స్ మీద వెళ్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. నాకు యాక్సిడెంట్ అయిన ప్లేస్కి ఎందుకు వెళ్తున్నానంటే, యాక్చువల్గా ఏంటంటే దిష్టి అదంతా తగులుంటుంది. మనకి ఎక్కడైతే యాక్సిడెంట్ అయింటుంది కదా ఆ ప్లేస్లో ఏంటంటే మనం టెంకాయ ఎట్లా అయితే కొట్టాలని అయితే నాకు చాలామంది అయితే చెప్పారు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి నేను టెంకాయ ఎట్లా కొట్టదామని అయితే అనుకుంటా ఉన్నా. నేను నెగ్లెక్ట్ చేయడం వల్లే మొన్న రీసెంట్గా కూడా నేను తడాకి వెళ్తున్నప్పుడు నేను సేమ్ నాకు ఏదైతే యాక్సిడెంట్ అయిందో ఆ ప్లేస్ పక్కనే ఈ పక్క రోడ్లో నేను బైక్ పెట్టి అయితే ఉంటే ఒక కారు వచ్చి అసలుకి ఎందుకులే బైక్ని అయితే గుద్దేశాడు. సో అది కూడా ఏంటంటే వన్స్ ఆడికి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తా. ఈ రెండు ప్రమాదాలు సేమ్ ప్లేస్లో జరగడం వల్ల లోపల ఏదో ఒక రకమైన ఏదో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే ఉంది కదా, సో ఆ విధంగా అయితే వచ్చేసింది. సో అందువల్ల ఏంటంటే అప్పుడు జరిగిన దానికి అండ్ మొన్న రీసెంట్గా చిన్న ఇన్సిడెంట్కి కూడా రెండు టెంకాయలు ఎట్లా కొట్టేద్దాం అని చెప్పి, సో అందువల్ల నేను ఆ ప్లేస్కి అయితే వెళ్తా ఉన్నాను. నాకు ఏదైతే యాక్సిడెంట్ జరిగింది కదా ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ మీకు ఒక జంక్షన్ అయితే కనిపిస్తుంది కదా దూరంగా, సో అక్కడైతే జరిగింది. ఇక్కడికి రాగానే ఆటోమేటిక్గా అసలు యాక్సిలరేటర్ అంటే మీన్ రైజ్ కూడా అయితే ఈవును. సో ఆటోమేటిక్గా ఏంటంటే హ్యాండ్ డౌన్ అయితే అయిపోద్ది, అసలు రైజ్ ఇచ్చే సమస్య లేదు. మొన్న నాకు గుద్దింది కూడా ఇక్కడ, ఏమైనా సిసి కెమెరా ఉంటే మనకు ఫుటేజ్ కూడా అయితే వస్తుంది. నాకు ఫస్ట్ యాక్సిడెంట్ జరిగింది అయితే అక్కడ రైట్ సైడ్లో. ఈ జంక్షన్లో ఉంటే ఒక రకమైన భయం వస్తుంది సల్మాన్. ఆ రోజు యదవనాయాలు వాళ్ళు ఇదిగో ఈ డాబా వల్ల ఈ డాబాలో తినేసి ఇక్కడ నుంచి కార్లు ఇట్టు వచ్చి మిడిల్లో వైట్ లైన్ చూడు ఆడ తిప్పారు. నాకు ఆడ యాక్సిడెంట్ అయింది కరెక్ట్గా, ఏడైదే బండి ఆడిపోయబడింది, నన్ను హాస్పిటల్ అంబులెన్స్ ఆడా పెట్టింది, టెంకాయ కొట్టేదానికి తీసుకొని వచ్చాను నిన్ను కూడా. తెచ్చా బ్యాగ్లో ఉన్నాయి. ఏడొకటి మొన్న ఆడొక బిల్డింగ్ ఉంది చూడు, అక్కడ జస్ట్ ఆ బండి ఆపున్నా కారు పెట్రోల్ పట్టించుకునేదానికి ఏమో జమ్మంట వచ్చి చూడు బంపర్ బెండ్ అయిపోయింది, ఏడు కొట్టాడు అదొకటే. ఇదిగో ఇదిగో ఇది కూడా ఇరిగింది ఆ దెబ్బకి. ఇది ఒకటి, దాని తర్వాత ఇక్కడ లైట్ గీక్కుంది, బండి పడిపోయింది కింద. బండి కాదు నేను లేను, లేదంటే నాకు బాగా భయంకరంగా డ్యామేజ్ అవ్వు. ఏంది రెండు తెచ్చావు, రెండు తెచ్చావందా? ఆడగొని బండి ఆడ ఆపుంటే కొట్టేశాడని చెప్పాను. ఆడగొట్టేద్దాం. నాకు ఈ ప్లేస్ లో ఎందుకు అవ్వాలా, ఈ ప్లేస్ లో ఎందుకు అవుతుంది నాకు ఏమో. ఇండియా మొత్తం తిరిగా ఎక్కడ ఎంగాలా దేవుడు దేవాల, రెండు సార్లు నాకు అర్థం కావట్లా. ఇండియా మొత్తం తిరిగారా, ఇక్కడో మూలలో లేవరా, అప్పుడు ఏం కాల. సరే ఒక్కసారి అంటే అనుకోవచ్చు, రెండు సార్లు ఇదే ప్లేస్ లో అంటే కన్ఫామ్ గా దరిద్రమే. శాస్త్రాల గంధం బయట తీసుకొచ్చి చూడాలన్న ఏమైందో. ఒకటే చాలే చాలే ఆ బండికి తీసి అంత లేదు చూడు. ఇప్పుడు గాలి వస్తున్నా ఆరట్లా, నీకు ఏదో పట్టింది అబ్బుదుగో అయినా అయ్యా అయినా ఏదో పట్టిందిరా, నీకు గాలి రావట్లేదు కదా ముందే అన్నా. ఇప్పుడు ఆడితే మట్టుకు దరిద్రమే ఆరకూడదు. నా గాలి ఉన్నా నీకు మంచి జరిగినప్పుడు గాలి ఉన్నా కూడా ఏం చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు వినా, ఇప్పుడు ఏం గాలి లేదు. ఇక్కడ వేస్తారు బండి కాడ ఇటు తిరిగి కొట్టి ఇక్కడే కొట్టి. అది రోడ్లో ఆడ కొట్టాలా బట్ కానీ మళ్ళీ అందరు తప్పు కనుకుంటారు, రోడ్డు ఇడే కాబట్టి ఈ ప్లేస్లో కొడుతుంది అంతే. కానీ ఇంకోసారి యాక్సిడెంట్ కాకుండా చూడు. ఓకేనా కొట్టు ఏయ్ ఆ దరిద్రం మొత్తం పోయిందిలే పల్లె పగిలింది. కాకపోతే ఆ కర్పూరం ఆగిపోతుంది అంటే ముందే నా భయం కర్పూరం ఇంకా ఎలాగుతుంది. ఒకటి ఎలగట్లా ఆరిపోయింది ఆరిపోయింది. ఏం కాదు కాలండి దయాల్సిన వాళ్ళు చూడు, ఇంట్లోకి కాళ్ళు అడుగు పెట్టాం కానీ ఇంట్లో ఉన్న దీపాలన్నీ ఆరిపోతాయి. అట్లా ఎలిగి కానీ నువ్వు చేతిలో పట్టుకుని తిప్పిన సగానికి ఆరిపోతా ఉంది. దండం పెడతా పైపి కాకరా, భయంగా ఉందా నిజాలు మాట్లాడితే ఉంటుందా. ఎన్ని సార్లు మా నాకు పెద్ద యాక్సిడెంట్, నేను ఎట్ట సేవ అయినా నాకే అర్థం కావట్లేదు. వచ్చిందిగా బండి కాపాడింది ఎందుకు తెలుసా, బండి నీకేందంటే బండి హైట్ ఎక్కువ ఉంది కదా, ఫస్ట్ బండి రోడ్డు మీద పడింది. రోడ్డు మీద పడినప్పుడు కూడా నేను బండి మీదే ఉన్నా, సో బండి ఇంపాక్ట్ ఫస్ట్ ఉండింది. దాని తర్వాత బండి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నేను రైట్ సైడ్కి వెళ్ళిపోయా. స్టార్టింగ్ అదే నేను పైన నుంచే పడ్డాను అనుకో, ఆ ఇంపాక్ట్లో కాళ్ళు చేతులు ఇరుగుండేటి ఏమో అయ్యింది, పెద్ద ఫ్రాక్చర్ అయ్యేటి. నాకు ఒక్క ఫ్రాక్చర్ కాకుండా ఓన్లీ గోకో అదే గీసుకునింది అంతే. మంచితనా
ఏదో ఎక్కడో చేసినా కొంచెం పుణ్యం ఏదో రూపంలో తగలాలని కోరుకోవాలి అంతే. మనం ఇంకొక టెంకాయ ఉంది ఆడ అసలు ఏమైంది చెప్పి ఆడ కొట్టేద్దాం ఇంకో టెంకాయ వెళ్ళిపోతాయి. ఇంకర్త నాకు ఉన్న శని మొత్తం పోయినట్టేనా? దిష్టి శని ఏదైనా ఉంటే సబ్స్క్రైబ్ అని అడుగు. సో నాకు ఇంకేమైనా శని ఇట్లాంటివి ఏమైనా ఉంటే పోయేదానికి ఏమైనా మార్గాలు ఉంటే మీరు కానీ చెప్తే ఆ మార్గాలు కూడా నేనైతే చేసేదాన్ని చూస్తా. నాకేం అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో కూడా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్తా ఉన్నాం. ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా, మిడిల్లో అయితే టెంకాయ అయితే కొట్టలేదు ఎందుకంటే చాలా మంది ట్రావెల్ అవుతూ ఉంటారు కదా, అందువల్ల ఏంటంటే సైడ్ అయితే కొట్టడం అయితే జరిగింది. ఏనా బాగున్నారా? బాగున్నారా? ఆ రోజు హెల్ప్ చేశారు, థ్యాంక్స్ కూడా చెప్పలా మీకు. అదే టెంకాయ కొడదామని ఆ పక్కన అయింది, అది నాకు జూన్లో అయింది అక్కడ, అది పెద్ద యాక్సిడెంట్. అది అక్కడ టెంకాయ కొట్టాను, ఇంక ఇక్కడ టెంకాయ కొట్టేస్తే అందుకల్లా. సరే అన్న. అన్న ఇక్కడ ఆడ సీసీ కెమెరా లేదు కదా? సీసీ కెమెరా ఉండుంటే రికార్డ్ అయ్యండి. ఇది చూడు, ఇది ఇది రిపోయింది, అది బెండ్ అయిపోయింది. మునుబోలు దగ్గరగా ఎవరున్నా వస్తుంటే మన వాళ్ళు కన్ఫర్మ్ చిన్నంగా వెళ్ళాలి. ఇదో డేంజర్ ఏరియా ఇది. చేతులు కాల్పించుకోండి. ఏంది నా, ఏం చేస్తున్నా అని గుడ్డు. తగల్లా నా కాళ్ళ కింద నించెళ్ళింది. కోపం ఉండే కొట్టినా టెంకాయ తిందు కొడతా ఉన్నా. నీకు కాదు వచ్చింది రా, నీ గాడిక నీ కాళ్ళ మధ్యలో నించెళ్ళింది. అది నీకు కూడా పోయింది దిష్టి, నువ్వు కొట్టలేదు కదా, నీకు రెండు మూడు అయినాయి కదా, ఇప్పుడు కూడా కొట్టలేదు కదా, నీకు కూడా దిష్టి పోయింది. అంతే, నీకు పోయింది నాకు పోయింది. సల్మాన్ అయిపోయింది ఎంతటితో దిష్టి శని మొత్తం పోయింది. అంశం అన్నది ఈ రోజుతో పోయింది. సో ఏదైనా ఉంటే మీరు కూడా ఏమి ఉండకూడదు అని చెప్పేది కోరుకోండి గాయ్స్. మన వాళ్ళు ఏమి ఉండకుండా ఉండాలనే కోరుకుంటారు. నా బాధ ఏంటంటే దేశాలంతా తిరిగినప్పుడు ఏం కాకుండా ఈ ప్లేస్ లోనే రెండు సార్లు అవ్వడం అదే నాకు కొంచెం బాధగా అయితే ఉంది. ఈ పక్క గ్యాప్ లేదు, ఈ పక్కన గ్యాప్ వచ్చింది చూడు. ఎందుకు వచ్చింది అయితే? అది ఎందుకు? అది ఇదో ఇరిగిపోయింది. ఇక్కడ తగిలింది కదా, తగిలి ప్రెస్ అయింది. ఇక్కడ బోల్ట్ ఉంది కదా, ఇది ప్రెస్ చేయొచ్చాము. అవునా? ఇక్కడ బోల్ట్ ఉంది కదా, ప్రెస్ అయిపోయింది. ప్రెస్ అయింది వెనక్కి. అవునవునవును. నెల్లూరులో కూడా బెనీలి షోరూమ్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి ఈ బండి పెడితే వాళ్ళు ఏం చెప్తారో విన్నాం. అది కూడా వెళ్దాం. ఇంక ఈ ప్లేస్ నుంచే తెలిపోతున్నాం. ఏడా టెంకాయ కొట్టాం, అండ్ ఆడా టెంకాయ కొట్టాం. సో ఇంతటితో నాకు ఈ ఏదైతే ఈ ప్రమాద ఘండాలు ఉన్నాయో అవి తప్పినా అయితే అనుకుంటా ఉన్నా. సల్మాన్ యశ్వంత్ వచ్చేసి యశ్వంత్ బైక్లో అయితే వెళ్తా ఉన్నారు. నెక్స్ట్ రైడ్ ఎక్కడికి ప్లాన్ చేయాలి? ఒరే నాయన వీలేదు, లెఫ్ట్ సైడ్కి వచ్చి స్లో చేసాడు. ఒరే ఇండికేటర్ అయ్యరా నాయన, లెఫ్ట్ సైడ్కి వచ్చి పారేసావు, ఇండికేటర్ లేదు, ఏమీ లేదు. ఏందయ్యా నువ్వు, ఎట్టుంటే ఎట్టా నా పెద్దన్న. ఇందాకైతే మీతో మాట్లాడుతూ ఉన్నాను కదా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ రైడ్కి వెళ్ళాలి మీరు కానీ కమెంట్ చేస్తే ఆ రైడ్ ఆ ప్లేస్కి వెళ్ళే దానికైతే చూస్తాను. యాక్చువల్గా ఏంటంటే రైడ్కి వెళ్ళినా కూడా ఏంటంటే రైడ్ వీడియోస్ అసలు యూట్యూబ్ అనేది రికమెండ్ కూడా అయితే చేయట్లేదు. అదే శుద్ధంగా ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడామనుకో అవి వైరల్ చేస్తుంది, కానీ మనం రైడ్ వీడియోస్ కానీ పెడితే అసలుకి యూట్యూబ్ దేకను కూడా దేగట్లేదు. అంటే మేము రికమెండేషన్ చేయట్లేదు అసలుకి. లెఫ్ట్ సైడ్లో పోలీసు అన్న వాళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ అంతా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే నడుస్తూ ఉంది కదా, సో దానివల్ల మనీ ఏమన్నా కారుల్లో వాటిల్లో తీసుకొని పోతారని చెప్పి మొత్తం అయితే చెక్ చేస్తూ ఉన్నారు. సల్మాన్ సల్మాన్, మన బ్యాగ్లో 10 కోట్లు ఉన్నాయి, చెక్ చేయలా. మన బ్యాగ్లో 10 కోట్లు ఉన్నాయి ఎలక్షన్ ఫండ్. సో మనం వెళ్ళిపోదాం, మనల్ని చెక్ చేయాలా. ఇక్కడ మీరే చూసారు కదా, అక్కడ పోలీసు అన్న వాళ్ళు అయితే చెక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి మనీ ఏమన్నా సరఫరా చేయొచ్చు అని చెప్పి, సో అందువల్ల అక్కడ చెకింగ్ చేసి మనీ కానీ దొరికింది ఇంకో కారులో ఎక్కడన్నా సో సీజ్ చేసేస్తారు. ఇప్పుడే నా బ్యాగ్లో నేను ఒక 10 కోట్లు అయితే తీసుకొని పోతా ఉన్నా వేరే పొలిటికల్ పార్టీకి ఇచ్చేదానికి. అయ్యా ఇది జోక్ అయ్యా, నా బ్యాగ్లో ఏమీ లేవు, జేష్వర్ ఫండ్, ఇది నిజం అనుకుని మళ్ళీ నా ముందుకు ఏమైనా వచ్చారడుగు. ఇంకంతే, అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంకా బెనీలి షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. షోరూమ్ ఉందా లేదా? ఉందిలే, బైక్ ప్రాబ్లం చూపిద్దాం. బంపర్ సెట్ చేసే పని అయితే మనం హ్యాపీ, బంపర్ సెట్ చేయలేకపోతే ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేయాలా. నేను మళ్ళీ నేను పెట్టుకోలేను అనవసరంగా డబ్బులు. అది మొత్తం బెండ్ అయింది, ఇక్కడ ఏమో ఇరిగినట్టుంది. ఇది ఏమైనా సెట్ చేయొచ్చా లేదంటే? అన్న బాగున్నారా? ప్రాబ్లం అయితే బ్రదర్ వాళ్ళకి అయితే చెప్పాను, సో మెకానిక్ వచ్చి చూస్తాడంట. ఈ లోపల సల్మాన్కి అయితే నమాజ్కి టైం అవుతుంది. ఫాస్టింగ్కే నమాజ్ ఓ తినేది కూడా ఇప్పుడే నమాజ్ చేసుకుని తినాలా తిని నమాజా? ఇప్పుడు అస్సలు నమాజ్ తర్వాత ఫాస్టింగ్, ఫాస్టింగ్ తర్వాత మళ్ళీ నమాజ్. అవునా? సరే అయితే వెళ్ళగలుగుతాను నేను. అవునా? సరే టైం కూడా అయిపోయింది, సల్మాన్ అయితే వెళ్ళిపోతున్నాడు, సో యశ్వంత్ అయితే ఇక్కడ ఉంటాడు. మేము బండి కొంచెం చూసుకొని దాని తర్వాత మనం స్టార్ట్ అవుతాం. సరే జాగ్రత్త, బాయ్ బాయ్. ఓకే ఏమన్నా ఎట్లా జరుగుతుంది? బాగుందా? ఓకే, సల్మాన్ అయితే వెళ్ళిపోతా ఉన్నాడు. సో ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిందన్నా, 3 మంత్సా? 3 మంత్స్లో ఆల్మోస్ట్ 30-40 వెహికల్స్ అయిపోయినాయి.
సో మన వాళ్ళు ఇంకా దగ్గరలో ఎవరన్నా ఉంటే వచ్చేయండి, చూడండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి కదా. సో మీకు ఏ మోడల్ అన్నా ఇది మొత్తం ఫైనాన్స్ మీద ఇస్తున్నా అన్న, మొత్తం ఫైనాన్స్. సో మొత్తం ఫైనాన్స్ మీదే ఇచ్చేస్తారు మీకు, ఎటువంటి ప్రాబ్లం లే. సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ బైక్స్ అయితే ఉన్నాయి మీకు, ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ స్టాక్ అయిపోయినట్టు ఉంది, ఫస్ట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి కదా. ఇది ఓహో అన్ని అయిపోయినాయి అయితే. సో అక్కడ నా వెహికల్ అయితే చూస్తూ ఉన్నారు, ఒకసారి చూద్దాం పరిస్థితి ఏందో. ఈ పక్కన అవసరం లేదు కదా మనకి, సెట్ వచ్చేస్తా. ఈ పక్క కూడా మార్చాలా? అదే అదే. సో ఇప్పుడే మొత్తం మన బైక్ గురించి ఇక్కడ మాట్లాడడం అయితే జరిగింది. సో అసలుగా బంపర్ అయితే బెండ్ అయిపోయింది. సో ఈ బంపర్ బెండ్ అయిపోయింది కదా, ఆ పక్కన కూడా మనం అయితే చేంజ్ చేయాలి. అండ్ అలానే మనకి ఇక్కడ ఈ ప్యానల్ అయితే ఉంది కదా, సో ఇది కూడా అయితే డ్యామేజ్ అయింది. ఇక్కడ ఒక 3 పార్ట్స్ చేంజ్ చేయాలి కదా. సో ఓవరాల్గా ఏంటంటే 3 పార్ట్స్ అయితే చేంజ్ చేయాలి. అండ్ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ కూడా ఏంటంటే మనకు లైట్గా కొంచెం బెండే హైట్ వచ్చిందని అయితే అంటా ఉన్నారు. సో ఇదంతా కూడా ఏంటంటే మనకి నాది ఇన్సూరెన్స్ అయితే ఉంది. సో అన్న ఏంటంటే ఇంకా హరీష్ అన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేపిస్తాను, రేపు పొద్దున రా అని చెప్తే చెప్పారు అన్న. సో ఇంకా రేపు పొద్దున ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తే మనం ఏంటంటే మొత్తం ఏదైతే పార్ట్స్ ఉన్నాయో సో అదేంటంటే మనం ఇన్సూరెన్స్ ద్వారానే క్లెయిమ్ చేసుకుందాం. అనవసరం ఇన్సూరెన్స్ ఉంది కదా, మళ్ళీ అనవసరం డబ్బులు ఎందుకు చెప్పండి. ఇక్కడ ఇక్కడ బెనీలు వీళ్ళంతా ఏంటంటే మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ అయితే ఇస్తారు మనకి, ఏంటంటే మంచిగా మాట్లాడి సో కస్టమర్కి ఏదైతే ప్రాబ్లం ఉందో అదంతా రెక్టిఫై చేసే దానికైతే చూస్తారు. సో అది ఇంతటి ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కనిపిస్తా. సల్మాన్ అయితే తెలిపాడు, ఏం ఇష్టం తెలిపోదాం మనం కూడా. ఏ నోట్ల నుంచి మాటలు రావట్లేదా, తెలిపోదా. సరే అన్న రేపు మార్నింగ్ వస్తా అన్న. ఓకే థ్యాంక్స్ అన్న. ఓకే గాయ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.